వాళ్ళు ఈపాటికే వచ్చేస్తుండాలన్నా. అన్నీ తెలిసి ఏకంగా నా మీదే ఎలక్షన్లో నిలబడినావంటే దుర్గామహల్ కొచ్చి ఈ దాము ఎదురుగా నిలబడినా కూడా ఇది కళ్ళల్లో భయం కాన్రాట్ల. ఏందిరా వీడి ధైర్యం? తనకి నీకు మధ్య నేనుంటానని మాటిచ్చాను. మాటిస్తే ఎంత దూరం అన్న వెళ్తానని నీకు తెలుసు. రాయలసీమలో మీ ఊళ్ళోకి పాడుబడ్డి దుర్గామహల్కి రావటం ఏముంది? నీ కట్టొచ్చిన ఇక్కడ తీసుకొచ్చి చంపేస్తా ఉంట కదా. ఈ కాలంలో కూడా ఇలాంటి పనులేంటి? మనిషివా పశువువా? అతను ఎలక్షన్లో నీ కొడుక్కి పోటీగా నిలబడతాడు, గెలుస్తాడు కూడా. మళ్ళీ అతన్ని దుర్గామహల్కి తేటం దేవుడికి ఎరుగు. అతని ఒంటి మీద ఏగవాలినా, చివరికి అతనికి ఒంట్లో బాగోకపోయినా, ఈ దుర్గామహల్లో సినిమా చూసి ఎన్నేళ్ళైందో తెలియదు గాని, నీకు నీ వాళ్లకు మాత్రం మంచి దమ్మున్న సినిమాను చూపిస్తాను దాము. ఉన్న పలాన ఎవరికి చెప్పకుండా వచ్చేశా. పనులున్నాయి, బయలుదేరతానైతే. సీఎం కుర్చీలో కూర్చున్నావు కాబట్టి బతికెళ్ళిపోతున్నావు. ఏంటి? ఏదో అదృష్టాన సీఎం అయి వీళ్ళందరూ నీ వెనకాల ఉండబట్టి రాయలసీమకొచ్చి అందులోనూ నా చోటుకొచ్చి ప్రాణాలతో వెళ్తున్నావు. మా వాళ్ళు మంచి చెడు ఆలోచించేలోపే మీ అయ్యగారిని త్వరగా తోలుకుపోండే. ఇంకొక ఫేవర్ కావాలి ముక్తార్. సార్, దాముకి వాడి మనుషులకి పర్సనల్ గా ఒక్క కోటింగ్ ఇవ్వాలనుంది. 10-10 నిమిషాలు ఇవ్వగలవా? ఏం మాట్లాడుతున్నారు సార్? మీరు వాళ్ళతో ఫైట్ చేయడం ఏంటి? వీ షుడ్ లీవ్ సార్. తెలివిగా లోడు కదా, మీరా మాట అంటారని తెలిసే అడిగాడు సార్. ఇక్కడి నుంచి బయటికి వెళ్తూ ఉంటూ ఉంటే వీళ్ళని చిత్తు రేక్కొట్టాననే కాన్ఫిడెన్స్ తోనే వెళ్ళాలి సార్. మీ ఒంటి మీద చేపెడితే విత్ ఇన్ 2 సెకండ్స్ ఇక్కడ ఒక్కడ కూడా మిగలకుండా కాల్చి పడేస్తాం సార్. నా ఒంటి మీద చేయి పడనీయకుండా కొడతాను, ఓకేనా? అంత మగాడివైతే ఆళ్ళని అడగడం ఏంది? ఎవడిని లెక్క చెయ్యకుండా ఎగేసుకుని రావాలా? మీకోసం పర్సనల్ గా మా డ్యూటీని ఉద్యోగాల్ని పణంగా పెట్టి ఒప్పుకుంటున్నా, కానీ మీకేదైనా జరిగితే నెక్స్ట్ మినిట్ లో ఫైరింగ్ స్టార్ట్ చేస్తాం సార్. ఇది పాపం వాడు నా ఒంటి మీద చేయేసినట్టు కాదు ఆఫీసర్స్.
నైస్ వన్ సార్. కత్తి పట్టుకున్న కత్తిలా ఉన్నాడు. ఇంత చూసాక యాడికి పోతుండవరా సార్? సార్ని తీసుకుపోండి. చుట్టుపక్క జిల్లాల్లో నీలాగే జనాల్ని భయపెట్టి చాలా మంది నాయకులు బతుకుతున్నారు. ఊరూరు తిరిగి అందులో సినిమా హాల్కి వెళ్ళి నీకు అర్థం చేసినట్టు చేయటం కుదరని పనిదాము. పెద్దరికం తీసుకుని వాళ్ళకు కూడా నువ్వే నీ అనుభవం చెప్తే బాగుంటది. అట్టాగే సార్. సరిపోతుందాము. అందరికీ అర్థమయ్యేలా చెప్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను సార్. దట్స్ ఆల్ ఫర్ నౌ ముక్తార్. సో